Guntur Municipal Corporation Yeduta Udrikta Paristhitulu Nelakonnayi. Nagara Palaka Samstha Elanti Abhivruddhi Panulu Chepattadam Ledani TDP Netalu Andolanaku Digaru. Kanisa Saukaryalu Kalpinchadam Ledantu Commissioner Ku Vinati Patram Ichchenduku Municipal Corporation Ku Pedda Ettuna Tarali Vellaru. Police Adukovadamto Tivra Vagvadam Chotu Chesukunde. Koddisepu Udrikta Vatavaranam Nelakonde. Vinati Patram Ichchenduku Karyalayaniki Vaste Commissioner Tho Patu Sibbandi Evaru Lekapovadampai TDP Netalu Agraham Vyaktam Chesaru. YCP నేతల తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే గుంటూరు కార్పొరేషన్ అధికారులకు వ్యతిరేకంగా MLA ముస్తఫా నిరసన వ్యక్తం చేశారు. సత్తుపల్లి డొంకలో అభివృద్ధి పనుల పేరుతో అధికారులు ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ రోడ్డుపై ధర్నా చేపట్టారు. పనులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. తాను అధికార పార్టీ MLA అయినా కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట నెలకొన్న తాజా పరిస్థితిపై మా ప్రతినిధి రవీంద్ర మరింత సమాచారం అందిస్తారు. కార్పొరేషన్ కార్యాలయాన్ని టీడీపీ నేతలు ముట్టడించారు. టీడీపీ నేతలు కార్పొరేషన్ ఏదైతే మేయర్ ఛాంబర్కి వెళ్లే దారిలో కూర్చొని ఆందోళన దిగారు. గత రెండు రోజులుగా కార్పొరేషన్ సర్వసభ సమావేశంలో అనేక ఆందోళనలు జరిగాయి. టీడీపీ అభివృద్ధికి ఏదైతే అన్యాయం చేస్తున్నారంటూ కూడా టీడీపీ ఆందోళన చేసింది. ఒక దొంగ ఓట్లు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానీ వీటన్నిటిపై ఇది ఈరోజు మేయర్ని కలవడానికి వస్తే మేయర్ కానీ కమిషనర్ కానీ అందుబాటులో లేకపోవడంతో ఇల్లు ఏదైతే అక్కడికి వెళ్ళే దావలో బయట కూర్చున్నారు. చెప్పండి, ఎందుకు వచ్చారు అసలు, ఎందుకు బయట? గత వారంలో గుంటూరు నగర కార్పొరేషన్ సమావేశాలు రెండు రోజుల పాటు జరగడం జరిగింది. సమావేశంలో సాక్షాత్తు గుంటూరు తూర్పు నియోజకవర్గ అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు ముస్తఫా గారు తన నియోజకవర్గంలో గత 2.5 సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగట్లేదని, 1 లక్ష రూపాయల పని కూడా చేయలేకపోతున్నామని చెప్పి అధికారులతో కుమ్మక్కై అధికార పక్షంలో ఉన్నటువంటి మిగతా నాయకులు తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలని పూర్తిగా తుంగలో తొక్కుతున్నారని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది. అది ఆరోపణ కాదు, వాస్తవమే. ఈరోజు అందుకని తెలుగుదేశం పార్టీ అలాగే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్పందన కార్యక్రమంలో వారిని కలిసి మేయర్ గారిని కానీ శాసనసభ్యుడు కానీ కమిషనర్ గారిని కానీ కలిసి తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి, ఈ విధమైనటువంటి సమస్యలున్నాయి, గత 2.5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క రూపాయి కూడా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు, ఎక్కడ మారుమూల శివారు ప్రాంతాల్లో కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా నీరు కారిపోతా ఉంది, మంచినీళ్లు దుర్గంధభరంగా వస్తూ ఉన్నాయి, రోడ్లు పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడ కూడా వీధి లైట్లు వెలగట్లేదు, శానిటేషన్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు కానివ్వండి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్లో స్టాఫ్ లేకపోవడం కానీ, స్కూళ్లలో ఉపాధ్యాయులు చెప్పలేకపోవడం కానీ, ఈరోజు పూర్తిగా నగర పాలక సంస్థ పూర్తిగా నరక పాలనగా మారిపోయినటువంటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్ గారిని కలవడానికి వస్తే ఆమె అందుబాటులో లేకపోవడం, మేయర్ గారు లేకపోవడం, కమిషనర్ ఎమ్మెల్యే గారు ఎవరైతే నేను మీతో పాటు కలిసి వస్తాం, నిన్న మా కార్పొరేటర్ గారు పర్సనల్ గా ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం జరిగింది, మీరు ప్రజాప్రక్షాణ పోరాడడానికి సిద్ధంగా ఉంటే మీతో పాటు కలిసి రావడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఆయనకు ఆహ్వానం పలకడం జరిగింది. అభివృద్ధి చేస్తాడని చెప్పి ఆశతో 2 సార్లు శాసనసభ్యుడిగా చేస్తే ఈ ముస్తఫా నాకు చేత కాదు, నేను ఎమ్మెల్యేగా అనర్హుణ్ణని చెప్పి ఈ నగరపాలక సంస్థ వేదిక చేసుకొని నిన్న 1 లక్ష రూపాయలు కూడా నేను అభివృద్ధి చేయలేకపోతే నా పదవి ఎందుకు, నా ఎమ్మెల్యే హోదా ఎందుకు అంటూ ఏకరువు పెట్టిన పరిస్థితి చూస్తుంటే రాష్ట్రం ఎంత దివాలా తీస్తుందో, అభివృద్ధి ఎంత కుంటుపడిందో స్పష్టంగా వైసీపీ ఎమ్మెల్యే తన నోటితో చెప్పిన పరిస్థితి ఉందంటే దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం.
దమ్ముంటే తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఎమ్మెల్యే ముస్తఫా గాని మేయర్ గాని పబ్లిక్ ఈరోజు గ్రీవెన్స్ డే సందర్భంగా అందుబాటులో లేకపోయారంటే ప్రజలు ఏ రకంగా నిలదీస్తారో దాడి చేస్తారో అని భయపడి పారిపోయిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది నగరపాలక సంస్థలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ పరిస్థితి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఇటు వైసీపీ మరియు టీడీపీ ఇద్దరు కూడా ఆందోళన ఎమ్మెల్యే కూడా ఆందోళన బాటపడ్డారు. కానీ ఏదేమైనా ఈరోజు ఇక్కడ కార్పొరేషన్ కలవడానికి వస్తే మాత్రం టీడీపీ నేతలు వస్తే ఇక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఇటు ఇక్కడ బైఠాయించి కూర్చున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ వస్తే కెమెరా గోపితో రవీంద్రకుంటు నరసాపురం నియోజకవర్గం జనసేన కార్యకర్తల సమావేశం.